నమస్తే కేసీసీ న్యూస్ కు స్వాగతం. నేను విజయ. ముందుగా హెడ్లైన్స్. వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా, రాష్ట్ర మంత్రి కురసాల కన్నబాబు హామీ. కాకినాడ నగరంలోని పార్కులలో పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం, సిటీ ఎమ్మెల్యే ద్వాడపూడి చంద్రశేఖర్ రెడ్డి వెల్లడి. రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ నివేదికను వెంటనే బహిర్గతం చేయాలి, ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి డిమాండ్. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, ముందస్తు జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని వైద్యుల సూచన. ఇక వివరాల్లోకి వెళ్తే, రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల సమస్యలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు హామీ ఇచ్చారు. కాకినాడలో జరిగిన రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల అసోసియేషన్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన కార్యవర్గాన్ని మంత్రి కన్నబాబు ఈ సందర్భంగా అభినందించారు. కాకినాడ బోట్ క్లబ్ ఎదురుగా గల కృషి భవన్లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం రాష్ట్ర 3వ కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశంలో నూతన కార్యవర్గ ఎన్నికను నిర్వహించారు. వ్యవసాయ శాఖ రాష్ట్ర నాయకులు ఇక్బాల్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. సమావేశంలో సంఘ నాయకులు సభ్యులు రాష్ట్ర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారి ఇక్బాల్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడుగా డివివి మాధవరావు, అసోసియేట్ ప్రెసిడెంట్గా కెవి సత్యనారాయణరావు, జనరల్ సెక్రటరీగా ఎస్ ప్రవీణ్, ట్రెజరర్గా షేక్ సుబానీ, ఉపాధ్యక్షులుగా కపర్ది గోపికృష్ణ, మోహన్ రెడ్డి, రాజేష్, ప్రసాద్ బాబులచే ఎన్నికల అధికారి ఇక్బాల్, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పసుపునేట్ల శ్రీనివాస్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గాన్ని సంఘం సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు అధ్యక్షత వహించగా ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగాను, సంఘ నాయకులు బండి శ్రీనివాసరావు, వీటి రామారావు, పసుపులేటి శ్రీనివాస్, జియావుద్దీన్, రామ్మోహన్ రావు, ఏడి ఇక్బాల్, రాజశేఖర్, ప్రసాద్, శేషయ్య, వై ప్రభాకర్ రెడ్డి, సురేష్, పిఎస్ కపర్ది, జె ఎరుకనాయుడు, ఎన్ రాంబాబు, నాగరాజు, జగన్నాథరావు, సురేంద్రలు పాల్గొని నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పాల్గొని వ్యవసాయ విస్తరణాధికారుల సంఘానికి శుభాకాంక్షలు తెలిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు మాధవరావు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా మాజీ అధ్యక్షులు బూరిగ ఆశీర్వాదం, పాలపర్తి మూర్తిబాబు, రాష్ట్ర నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన వ్యవసాయ విస్తరణ అధికారుల సంఘం నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈరోజు నూతనంగా అధ్యక్షులుగా ఎన్నికైన మాతో పాటు ఇక్కడ అతిథులుగా విచ్చేసిన ఇప్పటికే కాలాతీతమైంది, మళ్ళీ భోజనం చేసి కూర్చోవలసిన రాష్ట్ర వ్యవసాయ శాఖ ఈరోజు ఈ సంవత్సరంలో ఏ పరిస్థితి ఉందో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే నేను రైతు పక్షపాతిని, నా ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం అని ప్రకటించి ఈరోజు రైతుల సంక్షేమంతో పాటు వ్యవసాయ శాఖ గౌరవాన్ని కూడా పెంచాలని చెప్పి నేను భావిస్తాను. ఏ దేశమైనా సరే ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది కానీ మన దేశం మాత్రం, భారతదేశం మాత్రం ఇది వ్యవసాయం వల్ల, వ్యవసాయదారుల వల్ల, రైతాంగం వల్ల మాత్రమే ఈరోజు స్థితిలో ఉందని నేను చెప్తాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ విస్తరణాధికారుల సంఘం 3వ మహాసభలో ఈరోజు కాకినాడలో జరిగాయి. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా ఏకగ్రీవంగా నేను ఎన్నికయ్యాను. ఈ సందర్భంగా రాష్ట్రంలో వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న వ్యవసాయ విస్తరణాధికారులు ఎటువంటి పదోన్నతి లేకుండా సుమారు 30 నుంచి 30 సంవత్సరాలు పనిచేసి అదే పోస్టులో పదవి విరమణ చేస్తున్నారు. వారికి ఒక పదోన్నతి ఇప్పించవలసిందిగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు పెట్టి రైతులకి మరింత దగ్గరగా ఎరువులు, పురుగు మందులు ఇవ్వాలనే
ఉద్దేశంతో సంకల్పించింది. దానికి మేము పూర్తి మద్దతు పలుకుతూ వ్యవసాయ శాఖలో పనిచేస్తున్న గ్రామ వ్యవసాయ సహాయకులను వాళ్ళని అక్కడ వాళ్ళనే ఇన్ఛార్జ్లుగా నియమించాలని కోరుతున్నాం. ఎందుకంటే చాలా చోట్ల మా పోస్టులు ఫిలప్ చేయడంతో మమ్మల్ని చేస్తున్నారు. మాది మండల స్థాయిలో పోస్ట్ అది, మాది మండల స్థాయిలో ఉన్న తీసుకుని గ్రామ స్థాయిలో తీసుకొచ్చి చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 30-30 సంవత్సరాలు సర్వీస్ చేసిన వాళ్ళు మళ్ళీ తీసుకెళ్ళి గ్రామ స్థాయిలో కూర్చోవడం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. అలాగే రైతు భరోసా కేంద్రాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యవసాయ విస్తరణాధికారులను తీసివేసి అంటే అక్కడి నుంచి విఏ గ్రామ వ్యవసాయ శాఖ నియమించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం.